మొగోడు పండు దొరకదు దరిద్రం ఆయన కాలు కొట్టాడు కాలు ఆయన కాలు కొడితే లక్ష్యమే నీకు తెలియదు నువ్వు రోజు తెల్లారాన్న వేసి ఇంత కాలు కొట్టేది డబ్బులు ఎవరన్నా మా ఇంటికి అట్ట దీనికి నిలగాల ఆయన చూస్తాడు మా చెల్లెను ఒక్క మాట అడిగిన చెల్లె చెల్లె మేము మా ఇంటికి పోతామంటే మా చెల్లె ఏమన్నా దొరికారు అన్నదారా ఎవరో ఎవరేమన్నారు తిట్టిందా మిమ్మల్ని కాదన్ననా లేదన్ననా నాకు అవ్వలేదు నాకు నాయన లేడు కన్నుల్లో ఒక ఏనాడో పర్వాయిల్లు మీరు వెళ్ళిపోతే నేను బతుక మీరు పోతానన్న మాట నోటికి వచ్చింది కదా చేతికి కత్తిస్తాను ఈ కత్తితోని మీ కాళ్ళ కాడ నా తల మరికొండి పొందబెట్టిపోండి అది నా చెల్లె కరగా చెప్తాండి నేను ఏంటి దాన్ని కానీ ఏంటి దాన్ని కాదు అన్నా నాకు పెళ్లి చేసి అత్తగారింటి నాకు ఈ రాజ్య దేశం అంతా మీకే కానీ నేను అడగస్తాను అని అన్నది ఇదంతా మనకేనా నేర్పిస్తే మా కన్నం ఎంత చెప్పు గుణం లోకి తెలుసుకుంటున్నాను అట్లన్నా రాజ దేశానికి ఆశపడే అవయకు కుండ పట్టుకుని దానం చేసుకున్నట్టు అని ఆలోచించుకున్నాను నేను మనసులో తెచ్చుకున్నాం కానీ ఇట్లా అంటానా ఎరికేనా మీరు వింటారు కదా మీరు ఇద్దరి నువ్వు మీరు ఇద్దరింటే అంటారా ఈ లోకం అని తిన్నట్టే మాకు ఎందుకంటే మీరు పంచా చెప్పారు మా అత్త మీ అవ్వరా అంతేనా ఇవా ఆడబిడ్డను ఏడిపించుకోవద్దయ్య ఆడబిడ్డ అంటే ఇంటి లక్ష్యం అన్నట్టు ఆడబిడ్డ అంత సుప్రీకం లేదు పోషవతలు అంత దేవత లేదు శుక్రవారం అంత వారం లేదు వంకాయ కూర అంత ఋషి లేదు అంటారు వాళ్ళను ఆడబిడ్డ ఏడిపించినవా తెలియదు కాబట్టి నీ దగ్గరికి వచ్చి ఏకైకి మాడన సరికి నీకు బాగా అట్లా ఈ పొట్టోడు ఇట్లా అని ఆడబిడ్డను కళ్ళీరు దొరుకుతుంది ఇద్దరు వదిన ఇప్పటికైనా అప్పటికైనా ఆడవాళ్ళు అంటే తోటకూర సన్నా సేవ చేయలేక నా రెక్కలు బొక్కలు తెల్లబడతాను చూడు శ్రీకేశుని బొక్కలు రక్తం లేకుండా అవుతాను మాకు మనం గడ్డ గడ్డ ఉండే చూడు
శ్రీకృష్ణ బొక్కల అది మంచిగా కట్టుకో అది చూసిందయ్యా సాకలైన మాట ఏర్పడలేదు భర్త మాట ఏర్పడలేదా నాకు ఏం అన్నట్టు ఏం కథ అన్నట్టు అబ్బాయి రాగం చల్లగా బోడ దున్నపోతా అనుకుంటానవా అది ఉత్తదే ఊపపోతు ఏం చెప్పుకోవాలి అందరూ 10 మంది కొట్టుకుంటారు మనం కొట్టుకుందాం పట్రా అంటే లేదే నాకు సాధన అయితే లేదు నువ్వు కొట్టు అంటా ఒక్కసారి కొట్టడు నువ్వు అర్థం నువ్వు కొట్టిన పత్తి అక్కడ శంగలి అయ్యో ఇది
బిడ్డ ఎనకట బింకిల కాలు పోతే మా సక్కదన ఉండేది ఇప్పుడు ఆ బింకిలు మార్చిండు లొట్టు మార్చిండు ఇప్పుడు లంజబాటిల్ అని బిడ్డ మందు పోసుపోయిట బిడ్డ మందుకాలు పోసుకుంటా బాడీలు 50 రూపాయలు కొట్టి పోసుకుంటారు వాళ్ళ నా ఉన్నారక్క మందుకాళ్ళు పోతే మా సక్కదన పడుకుంటుంది వాళ్ళ మీద నా కోపం రాకపో బిడ్డ ఒకరోజు మా వాడికి దారి కళ్ళు పట్టుకుని వచ్చేసరికి నా ఇంటికాడ నా మొగోడు లేడు నా మొగోడికి అనవకొండ కాడ పను అనవకొండ పోయినాక వాడికి దారి వచ్చిండు కళ్ళు చిలిపోయి కలిగి చిలిపోయిండు మరి రోజు నా మొగోడు తాగుతాను కానీ ఒక్కరోజు అన్న తాగు బుజ్జా పడుకుంటుంది పోతలేడా ఇవాళైతే నా మొగోడు ఇల్లు పట్టుకొని లేడు కదా అని బుద్ధుంటుంది ఆయన ఆకాలు సల్లకుండా ఫుల్ రొడ్డు అది గీతమైన కళ్ళు నట్టున్నది మరి నా మొగోడు వచ్చేసరికి అందుకే అని చెబుతాడు అనుకుంటారా అని అరసోడు అన్ని బొబ్బరు కూడా ఉడక పోసిన ఉడక పోసి మర్ర పోసి కళ్ళును కూడా ఒక దిక్కు పెట్టిన సాయంత్రం ఏడు అవుతాను ఇక అత్తడు కావచ్చు అని చూస్తాను కానీ అత్తరేడు ఏడున్నర 8 అవుతాను ఉన్న బస్ వెళ్ళిపోయింది మూడో కొడుకు రాలేదు ఏంది కళ్ళు పుల్ల కూడా పట్టి గుడాలో బుడిపోతాయి పెట్ట కాలిపోవాలి కళ్ళు మరి పెట్ట మీద పోతే వస్తుంది వాళ్ళ పోతే వస్తుంది వీళ్ళ పోతే వస్తుంది వాళ్ళ వీళ్ళ పోతే నేనే తెలియ కలదన్నది ఒక్కొక్క గిలాసుల కళ్ళు ఒక్కొక్క శంషాడు గుడాలు ఆడికి సిగ్గుపడుకుంటేనే ఒక్కొక్క గిలాసుల కళ్ళు ఒక్కొక్క శంషాడు గుడాలు బిడ్డ ఉన్న బాడి కళ్ళు ఆయన ఉన్న గుడాలు బుక్కిన ఆడికి మోమాట పడుకుంటా సిగ్గు పడుకుంటేనే బిడ్డ బుక్కంగా బుక్కిన తాగంగా తాగిన గాని 12 గంటలకు నడియా నా కట్టం చూసుకో రపాటుగా మొదలైతే లోపల కళ్ళును గుడాలు కలుపుకున్నాయి ఉరుములు ఉరిమినట్టు అయితే మెరుపులు మెరిచినట్టు కంకర రోడ్డు విచ్చేట ఎట్ల బండి రైలు పట్టాల విచ్చేట్లు గుర్తు బండి అనుకుంటా బిడ్డ సరికి నోటకు రికాం లేదు నాకు రికాం లేదు ఇంటికి 20 గుంటలా మడిగలుస్తాను నీ ఎకరం దాకా అత్త నా పానే పోతుంది అద్దయ్యా దేవుడు పిచ్చి రాంజన అనే ఎవరు మా మొగోళ్ళ ఇద్దరు మమ్మల్ని ప్రేమతోటి పిచ్చి రాంజన అడిగిస్తారు మరి మొగోళ్ళ ప్రేమగా పేరు పెట్టి వెళ్తే మమ్మల్ని పిచ్చి రాంజన వెళ్తారు ఇంటి ముద్రకు వచ్చినాక ఎవరు వచ్చింది తెలియదు ఎవరు వేది తెలియదు అక్కడ మొక్కలు మాట్లాడతావా ఎంత కొచ్చి పాడబడతాడు కోపంతో ఉన్న ఐసు ఏడని బాగానే గద పట్టుకుంటా 2 కాళ్ళు మొక్కుతా ఏదో చేసుకున్న పెండం కదా కాలు మొక్కుతా ఇడిచి పెడతాడు ఇడిచి పెట్టి కానీ లేకపోతే 2 కాళ్ళు వాడి లేట్ ఎత్తేసి మీద ఎట్లయితే అట్లా తాపలా చూస్తాను ఆమె కూడా మంచోడు కానీ ఊరినా సౌదులు ఏం బోధన పోసిండు సిట్టి బయలు చిన్నంగా వస్తాను గున్నక్క బయలు గున్నగున్న గున్నక్క అన్నప్పుడు ఇక భవనాల ముందుకు వెళ్ళి పోదామా
కడుపులా గుడ్డ మీద కోడి గుడ్డ మీద కోని నీ కట్టగొత్తు నీకు కళ్ళు పెట్టామంట కడుపుల గలగల సాయ పోదామంట బాణాన్ని వెలిగి నీకు సీర కొందామంట చిల్లర లేవు సూర్య నాకు అడుగుని నువ్వు అడుగుకో నువ్వు అడుగుకొని నాకు అడుగుతాకొని ఇంకో పూలన్నా పూలు తెచ్చావా బెండకాయ ముదిరినాక శాఖాన్ని పని చేస్తా ఈడంతా వేనాక మీ చెల్లెకు పెళ్లి చేసే లాభం పెళ్లి చేయకేమ లాభం మీ బిడ్డకు మీ చెల్లెకు పెళ్లి చేయాలి కులం బిడ్డ కులానికి చిత్రపటం పట్టుకొని మరి ఆ చెల్లెని విషయంలో చెల్లె అవ్వటం అంటే మేము ఒక నిర్ణయానికి వచ్చినాము మరి అప్పటికి ఇప్పటికీ అంటారు బెండకాయ మురుగు శాఖానికి వచ్చారు రాదు ఈడవాడ ఆడపిల్ల ఇంటికి ఉంటే ఏదన్నా బదనం వస్తుంది మన రాజుల కులం పొందేవారు ఆ విషయం పాండే కొట్టారు చెల్లె నీకు పెళ్లి చేస్తామని అడిగింది అన్నలు ఇద్దరు అలా చెల్లెను అన్నలారా మీ ఇష్టమైన ఇష్టము మరి అవి అవ్వలేకున్నా అయ్యలేకున్నా మీరే నాకు పెద్ద దిక్కు అన్నది అప్పుడు మాత్రం అనగానే అది కొట్టమని చెల్లి అన్న మాటలు విన్నారు మరి ఎక్కడ నన్న పోయి అది సక్కనైనా వాడిని చదువునమంటుంది కులాడకద్దామని